हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल स्मार्ट शंकर व्लॉग के स्वागतम सुस्वागतम। ఈ రోజు మనం నర్సీపట్నం కృష్ణా ప్యాలెస్ లో ఉన్న ఏకే రెస్టారెంట్ కు వచ్చాం। ఏకే రెస్టారెంట్ ఇక్కడ గత సంవత్సరం నుంచి నడపబడుతుంది। అయితే మొన్న వార్షికోత్సవం సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్ గా మంచి ఆఫర్స్ తోటి పెట్టారు। అయితే ఓనర్ అనిల్ గారి ప్రత్యేకమైన ఇన్వైట్ తోటి ఈ రోజు వాళ్ళ హోటల్ లాక్ చేయడం నేను వచ్చాను। ఫస్ట్ లాగ్ అన్నమాట ఇది, నేను హోటల్ మీద లాక్ చేయడం। అయితే ఏకే రెస్టారెంట్ ఎలా ఉంటది, అదే విధంగా ఫ్యామిలీ పరంగా ఎంత బాగుంటుందో మీకు మొత్తం చూపిస్తాను। నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు విజిట్ చేశాను, ఇది మీకోసం నేను రెండోసారి విజిట్ చేస్తున్నాను। అదే విధంగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటది, మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు। అయితే మరి ఒక్కసారి చూద్దామా, మరి ఓకే రండి। ఏకేలో కాంబో ఆఫర్ పెట్టారు, చికెన్ హాట్ సాస్ సూప్ ఒకటి, హాంకాంగ్ చికెన్ ఒకటి, కడాయి చికెన్ ఒకటి, బటర్ నాన్ రెండు, దమ్ బిర్యానీ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి। మొత్తం టోటల్గా చూస్తే యావరేజ్గా ఒక 1000 రూపీస్ మెను, ఇది స్పెషల్ ఆఫర్ కింద 550 పెట్టారు, చాలా బాగుంది ఆఫర్। ఓకే రండి। ఈ లోపలికి వచ్చాం మనం, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా వచ్చి మనం లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్లో చాలా స్పేసీగా ఉంది। ఈ కరోనా టైంలో ఇంత స్పేసీగా మన నర్సీపట్నంలో ఎక్కడా లేదని చెప్పేసి నా ఒపీనియన్, చూడండి ఒక్కసారి చాలా స్పేసీగా ఉంది। ఓకే ఇక్కడ టేస్ట్లు ఏంటో మనం స్టార్ట్ చేద్దాం, మెను చూద్దాం। మన అనిల్ గారు ఏకే రెస్టారెంట్ ఓనర్ అయినా ఇంకేమన్నా మేనేజ్మెంట్ అంతా అనిల్ గారు చూసుకుంటారు। మా స్మార్ట్ శంకర్ ఛానల్కి ఒకసారి హాయ్ చెప్పండి సార్। అయితే ఒక అపోలో ఫిష్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ చిల్లీ అండి, ఫ్రాన్ 65, పాట్ బిర్యానీ రెండు, వాటర్ బాటిల్ ఇలా ప్లెయిన్, మీకు కూల్ కావాలండి, ఏముంది కదా। అపోలో ఫిష్
ఇప్పటికీ రెండు ఐటమ్స్ టేస్ట్ చేసాం. అపోలో ఫిష్ సూపర్, అదేవిధంగా ఫ్రాన్స్ 65 కూడా చాలా బాగుంది. ఇంకా మనం ఆర్డర్ చేసినలో పాట్ బిర్యానీ ఉంది, అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకేనా? గ్రేవీ సూపర్ రైతా గ్రేవీ, స్పెషల్ గ్రేవీ లెక్క కూర్చున్నాయి రైతా, పోయినాయి కర్రీ మై గ్రేవీ. एक बार आप आपका मैनेजर बोला. ओके, మొత్తానికి ఇక్కడ లంచ్ చేసాం. పాట్ బిర్యానీ మాత్రం సూపర్ గా ఉంది, అలాగే అపోలో ఫిష్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను బయట ఇంతకుముందు కూడా వేరే రెస్టారెంట్లో చేశాను, కానీ అపోలో ఫిష్ ఇక్కడ అంత టేస్ట్ నాకు ఎక్కడ కనపడలేదు. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి లంచ్ చేయడానికి చాలా చాలా ప్రైవసీగా ఉంది. ఫ్యామిలీస్ వచ్చి చేయడానికి ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మన హోటల్ ఓనర్ గారు అనిల్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఇక్కడికి వచ్చి హోటల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. యాక్చువల్గా నేను నర్సీపట్నం వచ్చినప్పుడు చాలా రెస్టారెంట్స్ నేను విజిట్ చేశాను, ఎక్కడ కూడా నాకు మెయింటెనెన్స్ కానీ లేదా ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని లంచ్ చేద్దామండి ఆ అట్మాస్ఫియర్ నాకు ఎప్పుడు కనిపించలేదు. సో ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే ఇలాంటి అట్మాస్ఫియర్ నర్సీపట్నం లేదు. సో మనం ఇస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా బౌన్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, అనిల్ గారు అంటుంది ఏంటంటే నర్సీపట్నంలో ఫ్యామిలీతో వచ్చి చేయడానికి సరైన హోటల్ లేదని నేను చూశానని చెప్పేసి అంటాను. పార్కింగ్ కూడా ఇక్కడ కృష్ణా ప్యాలెస్లో ఉంది, చాలా పార్కింగ్, ఎన్ని కార్లైన పెట్టుకోవచ్చు, ఎన్ని బళ్ళైన పెట్టుకోవచ్చు. అదేవిధంగా హోటల్కి వచ్చిన కూడా లోపల కూడా చాలా టేబుల్స్ ఉన్నాయి. ఈసారి మీరు ఫ్యామిలీతో వచ్చి మన ఏకే రెస్టారెంట్ రుచులు ఆస్వాదిస్తారని చెప్పేసి. అదేవిధంగా ఇస్మార్ట్ శంకర్ ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.